వెల్కమ్ టు హ్యాస్టాక్ గ్యూ నా పేరు శ్రేసారు ఒక పదవిని తీసుకోవటమే కాదు ఆ పదవికి న్యాయం చేయాలని అధిష్టానం కోరుకుంటుంది సహజంగా అధిష్టానం ఒక పదవిని ఇచ్చినప్పుడు ఆ పదవికి అలంకారంగా ఉండేలా ప్రవర్తించాలి ఆ పదవికి వన్నె తెచ్చేలా వ్యవహరించాలి నాయకుడు అనేటువంటి ఒక అంచనాకి వస్తుంది అధిష్టానం ఏ అధిష్టానమైనా ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానమైనా కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా డబుల్ ప్రమోషను ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్టేశారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకి డబుల్ ప్రమోషన్ ఇవ్వడం జరిగింది అయితే ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి రాజకీయ పరమైనటువంటి భవిష్యత్తు చాలా ఉంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది కూడా క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీగా తీర్చిదిద్దడం అనేది ఒకటైతే రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఉత్తమ్ కుమార్ ఇచ్చేటువంటి డైరెక్షన్ పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తూ ఉంది అంతేకాదు ఎవరైతే క్రమశిక్షణ రహితంగా కాంగ్రెస్ పార్టీని కాదని సొంతగా ఇమేజ్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని కంట్రోల్లో పెట్టేటువంటి బాధ్యత కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద అధిష్టానం పెట్టిందని చెప్పి అధిష్టానం నుంచి అందుతున్నటువంటి సమాచారం ఢిల్లీ నుంచి అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఉత్తమ్ కుమార్ రెడ్డికి డబుల్ ప్రమోషన్ ఒకే నెలలో కొన్ని రోజుల వ్యవధిలోనే ఇవ్వడం జరిగింది దీని వెనుక ఖచ్చితంగా ఆయన మీద హోప్స్ ఎక్కువ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఆ హోప్స్ ఎలాంటివి అంటే రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటం ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్నారో ఎవరైతే కాంగ్రెస్ పార్టీని కాదని సొంత ఇమేజ్ని పెంచుకుంటున్నారో వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది ప్రధాన లక్ష్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పచెప్పడం జరిగింది ఇది మా కేవలం ప్రయోగం మాత్రమే అధిష్టానం ఒక ప్రయోగం చేస్తుంది ఆ ప్రయోగంలో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి పిసిసి స్క్రీనింగ్ కమిటీలో స్థానం కల్పించడం జరిగింది సీనియర్లు అనేక మంది ఉన్నప్పటికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ పిసిసి చీఫ్ అలాగే ఆయన మచ్చలేనటువంటి నాయకుడిగా ఉన్నాడు కాబట్టి స్క్రీనింగ్ కమిటీలో అవకాశం కల్పించడం జరిగింది సో ఇప్పుడు అభ్యర్థుల ఎంపికలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా కీలకం వ్యవహరించాలి అనేది అధిష్టానం యొక్క ఆలోచన ఆ స్క్రీనింగ్ కమిటీలో కనుక అభ్యర్థిత్వాల్ల ఫైనల్ చేసేటువంటి విషయంలో కనుక తప్పిదాలు జరిగితే అప్పుడు పర్యవసాను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంతో విశ్వాసంతో ఎంతో నమ్మకంతో ఆయన మీద ఒక కీలకమైనటువంటి బాధ్యతను అప్పజెప్పింది రాష్ట్రంలో అంతేకాదు కేంద్రంలో కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీలో కూడా ఆయనకి అవకాశం కల్పించడం జరిగింది అంటే ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ ముందు కూడా ఇలాంటి పదవిని ఎవరు దక్షిణ భారతదేశంలో చేజిక్కించుకోలేనటువంటి పరిస్థితి అలాంటి కీలకమైనటువంటి పదవిని ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చారనంటే ఆయన మీద ఎంత నమ్మకం ఉంది అధిష్టానానికి అనేది అర్థమవుతుంది అంటే ఒక కీలకమైనటువంటి పదవిని ఇచ్చేటప్పుడు అటు రాజకీయ పార్టీ కానీ లేదా ఒక సంస్థ కానీ వ్యవస్థ కానీ ఒక కీలకమైనటువంటి పదవిని ఒక వ్యక్తికి ఇచ్చారంటే ఆ వ్యక్తి నుంచి అంతే స్థాయిలో లబ్ధిని కూడా కోరుకుంటుంది సహజంగా అందుకే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి చాలా లబ్ధిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోరుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే అనుకుంటుందో ఆ దిశగా పార్టీని నడిపిస్తాడని చెప్పి అనుకుంటూ ఉంది ఒకవేళ కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ దిశగా నడవలేకపోతే అప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన మీద మరోలా ఆలోచించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు ఇలాంటి ప్రయోగాలు కాంగ్రెస్ పార్టీ గతంలో అనేకం చేసింది అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రులే మార్చేసింది టిఎంజేని అలాగే చెన్నారెడ్డిని జనార్దన్ రెడ్డిని కోట్ల విజయభాస్కర్ రెడ్డిని ఇలాంటి వాళ్ళందరినీ చాలా మందిని మార్చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి అంతేకాదు ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అంతకుముందు రోసయ్య రోసయ్యిని ఎలా మార్చేసింది అనేది కాంగ్రెస్ పార్టీ మనం అందరం కూడా చూసాం ప్రత్యక్షంగా కూడా ఇటీవల జరిగినటువంటి పరిణామం సో కాబట్టి ఎవరికైనా ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇస్తుంది చాలా నమ్మకం తోటి అలాగే రోసీకి కూడా ముఖ్యమంత్రి పదవిని అప్పజెప్పడం జరిగింది ఆ రోజున కానీ అప్ టు మార్క్ రోసి యొక్క పరిపాలన లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ గ్రహించింది అంటే పరిపాలన అంటే రాజకీయ పరమైనటువంటి అంశాల్లో పరిపాలనా దక్షుడు రోసియా దాంట్లో ఎలాంటి సందేహం లేదు కానీ కాంగ్రెస్ పార్టీని క్రమశిక్షణలో పెట్టడంలో ఆయన కొంత వైఫల్యం చెందారు అనేటువంటి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వెళ్ళింది ఆ క్రమంలో ఇమీడియట్గా రోసీని మార్చేసి కిరణ్ కుమార్ రెడ్డిని ప్రతిష్ఠించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే అనుకుంటుందో ఆ దిశగా పార్టీని నడపగలిగారు కానీ పరిపాలనలో ఆయన విఫలం చెందారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఉంచలేకపోయారు రాష్ట్రాన్ని విభజించేటువంటి ప్రక్రియలో కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం ఏది చెప్తే అది చేశారు సో ఆ విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి సక్సెస్ అవ్వచ్చు కానీ పార్టీ పరంగా రాబోయేటువంటి రోజుల్లో ఎంత నష్టపోతుంది అనేటువంటి విషయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చెప్పలేకపోయారు దాంతో కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వదిలేసింది ఇవాళ వరకు కూడా ఆయన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయంలో కూడా ఒక కీలకమైనటువంటి పదవిని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో తిరుగులేనటువంటి శక్తిగా ఆయన నుంచి ఆశిస్తూ ఉంది మలచాలని చెప్పి అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఆయన నుంచి సలహాలు సూచనలు కోరుకుంటుంది సో అప్ టు మార్క్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయగలరా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద చాలా కీలకమైనటువంటి బాధ్యతలను అప్పజెప్పింది దాని వెనుక కాంగ్రెస్ పార్టీని కాదని వ్యక్తిగతంగా ఇమేజ్లు పెంచుకునేటువంటి వాళ్ళని కంట్రోల్ చేసే దాని భాగంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రయోగిస్తూ ఉందా ఉత్తమ్ కుమార్ రెడ్డి హైప్ ఇదే విధంగా కంటిన్యూ అవుతుందా రాబోయేటువంటి రోజుల్లో లేదా లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని అలా ఉంచుతుందా స్టాగ్నెట్గా కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏం చేయాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది డబుల్ ప్రమోషన్ ఎందుకు ఇచ్చిందని చెప్పి మీరు అనుకుంటున్నారు అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేసి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ మచ్